చదివి గ్రంథాలు తెరుద్దాం. మామూలుగా చాలా మంది వారి జీవితాల్లో మరణాన్ని చూస్తూ ఉంటారు. కొంతమంది మరణము చూడరు అనుకోవడానికి అవకాశం లేదు, కానీ పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడు. బ్రతికిన ప్రతి వ్యక్తి కూడా చనిపోతాడు. ధనవంతుడైనా సరే మట్టికి చేరాల్సిందే, పేదవాడైనా సరే మట్టికి చేరాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా సరే మరణము ఖచ్చితంగా ఉంటుంది. సార్ నాకు మరణం లేదు అని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఈరోజు పేపర్లో కానీ, న్యూస్ ఛానల్స్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే మరణాలు మన కళ్ళ ముందర చాలా 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 జరుగుతున్నాయి. కొంతమంది గర్భంలో ఉన్నప్పుడే చనిపోతున్నారు, కొంతమంది చిన్న వయసు రాగానే చనిపోతున్నారు, కొంతమంది యవ్వన ప్రాయంలోనే వారి జీవితాలను ముగించుకుంటున్నారు, కొంతమంది పెళ్ళైన మరుక్షణమే చనిపోవడం చూశాను. జస్ట్ ఒక వారం రోజుల క్రితం నాకు ఒక వాట్సాప్ వచ్చింది, వధూవరులు పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టారు, తాళి కట్టిన మరుక్షణమే మామూలు అక్షింతలు వేయడం కదండి, వాళ్ళు అక్షింతలు వేస్తూ ఉన్నారు అంతే. ఆమెకి హార్ట్ స్ట్రోక్ విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చింది. వెంటనే తాళి కట్టిన మరుక్షణము ఆమె ఆ యొక్క పెళ్లికొడుకు ఒడిలో ఒరిగిపోయింది. మరణము ఎవరిని వదలదు, మరణము ఎవరిని చిన్న పిన్న పెద్ద వయసు ధనము పేదరికం ఇదేది చూడదు. కానీ కొంతమంది ధనవంతులు పుట్టిగా చనిపోతున్నారు, కొంతమంది పేదవాళ్ళుగా పుట్టి ధనవంతులుగా చనిపోతున్నారు, కొంతమంది బాగా చదివి విద్యా విహీనులుగా చనిపోతున్నారు, కొంతమంది దేవుణ్ణి ఎరిగి చనిపోతున్నారు, కొంతమంది దేవుణ్ణి ఎరిగి మరలా దేవుని యొక్క సన్నిధికి రాక చనిపోతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. మామూలు సార్ ఏంది చావు వార్త చెప్పడానికి కాదు, మామూలుగా లోకంలో జరిగే పరిస్థితులు మనం చెప్తున్నాం. ఎవరైనా చావు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? న్యూస్ పేపర్లో పలానా వ్యక్తి చనిపోయాడు ఈ విధంగా వచ్చాడని పేపర్లో ఎప్పుడైనా చూసామా? లేదు. పలానా సంఘటన ఢిల్లీలో ఈ విధంగా జరిగింది, ఆ పలానా అమ్మాయి తిరిగి లేచింది అని బైబిల్ ఎప్పుడైనా ఎక్కడైనా పేపర్లు చూసామా? లేదు. న్యూస్ ఛానల్లో చూసామా? లేదు. కానీ మనిషి మరణము తర్వాత జీవితం ఉందని బైబిల్ మాత్రం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ విధంగా చదువుకుందాం, ఏ విధంగా? చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది, నేను చనిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను చనిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంది మామూలే. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించడానికి చాలా సమయం ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో 1953 ఒక డాక్టర్ రేమండ్ మూడీ, పేరేంటది రేమండ్ మూడీ, ఆ డాక్టరు ఒక చిన్న ఆలోచన కలిగింది. అతను హృదయానికి సంబంధించిన డాక్టర్. ఆ డాక్టర్కి ఒక ఆలోచన వచ్చింది, మనిషి చనిపోతున్నాడు, తర్వాత ఏం జరుగుతుందో తెలియటం లేదు. సడన్ గా ఆ విధంగా ఆలోచించుకుంటున్న సమయంలో ఒక ముసలి వ్యక్తి వాళ్ళ హాస్పిటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ వ్యక్తి చనిపోయాడు, ఆల్మోస్ట్ ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క డాక్టర్ ఆలోచిస్తున్నాడు, చనిపోయాడే, బంధువులు కూడా చెప్పేసాడు చనిపోయాడు, స్నేహితులు కూడా చెప్పేసి చనిపోయాడు, కానీ
జస్ట్ 5 మినిట్స్ 6 మినిట్స్ అంటే 5-6 నిమిషాల తర్వాత అతను మళ్ళా బ్రతికాడు. వాట్ హ్యాపెన్? మనిషి చనిపోయిన వ్యక్తి ఏ విధంగా తిరిగి బ్రతకగలిగాడు? ఆలోచన వచ్చింది. తర్వాత అతను కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత ఆ డాక్టర్ ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు, సార్ మీరు ఇందాకే కదా చనిపోయింది. అవును, మరి 5 నిమిషాలు టైం పెట్టిన మీరు బ్రతుకున్నారు. అవును, ఏం జరిగిందో చెప్పగలరా, మీరు ఊహించగలరా అని ఒక సందర్భం చెప్పేశాడు. ఆశ్చర్యపోయాడు డాక్టర్. తన యొక్క నరనరాలు ఉబ్బిక్కుపోయాయి. ఈ విధంగా జరుగుతుందా, అసలు సాధ్యమా అని డాక్టర్ రేమండ్ గారు చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత తన స్నేహితుల్ని పిలిచాడు. డాక్టర్ అందరికి ఫోన్ చేసి, ఇదిగో మనిషి చనిపోతున్నాడు, చనిపోయిన మరుక్షణం చాలా మంది బ్రతుకుతున్నారు. 5 నిమిషాలలో 6 నిమిషాలలో 7 నిమిషాలలో వాళ్ళు మరల బ్రతుకుతున్నారు. బ్రతికిన ఆ 5-6 నిమిషాల్లో ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన మీరు రికార్డింగ్ చేయండి అని వారు డాక్టర్స్ కు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత అది మామూలుగానే వారు ఇన్ఫర్మేషన్, 153 మంది పేషెంట్స్ ని వారు ఆ విధంగా క్యాల్కులేషన్ చేసి 153 మందిలో అందరూ కొంతమంది సుమారు 14-16 మంది వారిచ్చిన సమాధానం కరెక్ట్ గా ఉండింది. డాక్టర్లు అందరూ నివ్వెరపోయారు. అమెరికా దేశం కూడా నివ్వెరపోయింది. వాట్ హ్యాపెన్? డాక్టర్ రేమండ్ గారు, రేమండ్ మూడీ గారు, డెత్ ఆఫ్టర్ బర్త్, మనిషి చనిపోయిన తర్వాత జీవం అనే బుక్ ని కూడా రాశారు. సార్ ఏం సార్ మీరు డాక్టర్ గురించి చెప్తున్నా? కాదు. ఆ డాక్టర్ ఈ విధంగా సమాధానం చెప్తుంది. ఏం జరిగింది 5-6 నిమిషాలలో? 5-6 నిమిషాలలో ఏం జరిగింది? సడన్ గా ఆ డాక్టర్ ఈ విధంగా ప్రపంచానికి వచ్చే విధంగా చెప్తున్నాడు. సార్ ఆ వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన తర్వాత నా శరీరం మీద ఎవరో పడి ఏడుస్తూ ఉన్నారు, కేకలేస్తున్నారు, డాడీ మమ్మీ లేయ్ లేయ్ అని కేకలేస్తున్నారు. నన్ను నా శరీరాన్ని ఎవరు కుదిపినట్టుగా, నా శరీరాన్ని ఎవరు నెట్టినట్టుగా ఉండనిపిస్తుంది. సడన్ గా నాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. అందరూ వారికి జీవితంలో అది ఏడుస్తున్నట్టుగా, ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఒళ్ళు చాలా తేలికైపోయింది. సడన్ గా నన్ను ఒక మార్గంలోకి నెట్టివైపోయారు ఎవరో. చీకటిగా ఉంది ఆ దారం, వెళ్తున్న కొలది చీకటిగా ఉంది. వెళ్తున్న కొద్ది కాలంలో గొప్ప వెలుగు కనిపించింది. అది గొప్ప వెలుగు, సూర్యుడి కన్నా గొప్ప వెలుగు చూశాను అని ఆ పేషెంట్ చెప్తున్నాడు. ఏం జరిగిన తర్వాత ఆ గొప్ప వెలుగును చూసిన తర్వాత అక్కడున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు నీ జీవితంలో నీకిచ్చిన జీవితాన్ని ఏం చేశావు? మొదటి ప్రశ్న. రెండవది, యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు కదా నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని, నువ్వు చేయగలిగావా అని ఆజ్ఞ వాళ్ళు మాట్లాడడం జరిగింది. వెంటనే మరలా ఆ ఆత్మ శరీరంలోకి ఉదుకుపోయింది. కేవలం 5-6 నిమిషాలలో జరిగిన సందర్భం అది. ఇది నేను చెప్పడం లేదు, మీరు గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ డాక్టర్ రేమండ్ మూడీ గారు డీటెయిల్స్ చూడగలిగితే మీకు ఇవన్నీ దొరుకుతుంది. నేను ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే, మనిషి మరణిస్తాడు కానీ మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది చాలా విలువైంది. ప్రతి ఒక్క మనిషి ధనవంతుడైనా సరే, పేదవంతుడైనా సరే, విద్యావేత్త అయినా సరే, విద్యావేత్తము లేకపోయినా సరే, మోటువాడైనా సరే, ఆస్తి ఉన్నా సరే, ఆస్తి లేకపోయినా సరే, ఎనీవన్ డైట్, ఖచ్చితంగా వారికి షావు ఉంటుంది. మరి చావు నిన్ను పరలోకానికి తీసుకోగలదా, నీ చావు నరకానికి తీసుకోగలదా? ఆలోచించు. దైవ గ్రంథంలో మనకు తెలిసిన వా దైవ సేవకులు ఎన్నోసార్లు ఈ వాక్యాలు చెప్పుంటారు. లూకా 16:19 వచ్చి చదువుకుందాం. లూకా 16:19 వచ్చి చదువుకుందాం.
అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఏం చేస్తున్నాడు ప్రతి దినము? ప్రతి దినము సుఖపడుచుండువాడు. తన జీవితంలో ఆ ధనవంతుడు చాలా చక్కటి వస్త్రాలు ధరించేవాడు, చాలా విలువైన వస్త్రాలు ధరించేవాడు, చాలా శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. పేదవాడు సుఖపడడానికి ఆప్షన్ ఉందా? లేదు. ధనవంతుడు మాత్రమే తను అనుకున్నది చేయగలడానికి ఆప్షన్ ఉంటుంది. చక్కగా సుఖపడగలడు, తన కళ్ళతో చూసింది చేయగలడు, తన నోటికి తినాల్సింది తెచ్చుకోగలడు, తన శరీరంతో ఏదైతే చెడు కార్యాలు చేయాలో చేయగలడు. ఎందుకు? బహుగా సుఖపడుచుండేవాడు. అది ఆహార విషయంలో కావచ్చు, శరీర విషయంలో కావచ్చు, కన్ను కోరిన విషయంలో కావచ్చు, ఎనీవన్. కానీ ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? చాలా సుఖపడుతున్నాడు, చాలా సుఖపడుతున్నాడు. తర్వాత లాజరు అను ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అదే ధనవంతుడి ఇంటి కాడ, ఇంటి వాకిటి కాడ ఒక వ్యక్తి పేదవాడు ఉన్నాడు. అతని పేరు లాజరు. అతను కృపలతో నిండినవాడై ఆ వాకిటేమో ఉన్నాడు. కుక్కలకు వేసిన రొట్టె ముక్కలు మిగిలింది. ఆ యొక్క రొట్టె ముక్కలు తింటూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఒక పక్క శరీర వ్యాధి, ఓ పక్క సీము కారుతున్న విధానం, ఓ పక్క ఆకలి, ఓ పక్క ఏం జరుగుతుందో తెలియని సన్నివేశం. కానీ ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? సుఖపడుచున్నాడు. దరిద్రుడు ఏం చేస్తున్నాడండి? ప్రతి దినము ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యంతో దేవచ్చున్నాము. దేవుని వాక్యం మనతోనే స్పష్టంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కొద్దిమంది ప్రజలు కావచ్చు, మీరు ఒక్కొక్క దీపంతో సమానం, మీరు ఒక్కొక్క శక్తితో సమానం, మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకో తెలుసా? ఈరోజు వేగూరు ప్రాంతంలో వినడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. ఆ ధనవంతుడు సుఖపడుచున్నాడు. పేదవాడు అంత స్థితిలో ఉన్నా సరే, ఏరా నువ్వు కృపలతో నిండి ఉన్నావా అని వైద్యానికి డబ్బులు కూడా ఇవ్వలేకపోయాడు. ధనవంతుడు సుఖపడుతున్నాడు. ఏ కుక్క అక్కడ పడిన రొట్టె ముక్కలేందిరా, నా ఇంట్లోకి వచ్చి నువ్వు తిండ్రా అని ధైర్యంగా చెప్పలేకపోయాడు. కానీ ఎవరు? ధనవంతుడు. తన జీవితంలో ఒక మాట అన్నాడు, నేను నా ఇష్ట ప్రకారం నేను తింటాను, నా ఇష్ట ప్రకారం నేను సుఖిస్తాను, నా ఇష్ట ప్రకారం నా జీవితం చేస్తాను, నేను సంపాదించుకుంటాను, నా జీవితాన్ని ఇష్ట ప్రకారం చేసుకుని ధనవంతుడు అనుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం దయచేసినాక ధనవంతుడు ఆలోచన తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఈరోజు నీ ఇష్టం అనేది ఉందా? ఆలోచించు. ఈరోజు నీ ఇష్టం ఏ విధంగా ఉంది? ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీకే కాదు, ఈ వాక్యం చాలా మంది వింటున్నారు, వారి యొక్క స్థలాలు కూర్చొని వాక్యం వింటున్నారు. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ధనవంతుడు ఇష్టకరమైన జీవితం చేశాడు, పేదవాడిని కూడా పట్టించుకోలేకపోయాడు. ఈరోజు నీ ఇష్టమైన జీవితం చేస్తున్నావా? ఆలోచించు. నీ ఇష్టమైన కోరికతో నువ్వు జీవిస్తున్నావా? ఆలోచించు. తల్లిదండ్రులు మాట అనకుండా ఇష్టప్రకారం జీవితం చేస్తున్నావా? ఆలోచించు. దైవ సేవకులు మాట అనకుండా ఇష్టప్రకారం తిరుగుతున్నావా? ఆలోచించు. నీ స్నేహితులు మాట అనకుండా ఇష్టప్రకారం త్రోవలు వెళ్తున్నావా? ఆలోచించు. నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఆలోచించు. నీ భార్య కాదు ఇంకొక భార్య విషయంలో నువ్వు ఆసక్తి చూపుతున్నావా? ఆలోచించు. నీ ఇష్టమైన ప్రకారమైన త్రోవలు చేస్తే ఖచ్చితంగా నీ జీవితము మరణానికి వెళుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. నీ ఇష్టమైన త్రోవలో వెళ్తేది తత్వ జాగ్రత్త. ధనవంతుడు ఆ విధంగా ఆలోచించాడు. కానీ పేదవాడు తనకున్న దాని స్థితిలో, తనకున్న స్థితిలో ఆ యొక్క రొట్టె ముక్కలు తింటూ తన జీవితాన్ని సాగించాడు. తర్వాత ధనవంతుడు చనిపోయాడు. తర్వాత
పేదవాడు కూడా చనిపోయి దేవదూతల చేత కనిపోయి అబ్రహాము యొక్క రొమ్మున కూర్చున్నాడు. ఇప్పుడు చదువుకుందాం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి ఆనుకుని ఉన్న లాజును చూచి తండ్రి అయిన అబ్రహామా, ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహాం. అబ్రహాం గురించి ఎవరు తెలుసు? దేవునికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఆటోమేటిక్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి అబ్రహాం గురించి ఎవరికి తెలుసు? ధనవంతుడికి ఆల్రెడీ తెలుసు. ఎవరికి? లాజరుకు తెలిసిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ధనవంతుడికి మాత్రం తెలుసు. ఒక ధనవంతుడికి తండ్రి అయిన అబ్రహాం ఎవరో తెలుసు, ఒక ధనవంతుడికి దేవుడు అంటే ఎవరో తెలుసు, ఒక ధనవంతుడికి లోకం అంటే ఏందో తెలుసు, ఒక ధనవంతుడికి దేవుని ధర్మం అంటే ఏందో తెలుసు, ఒక ధనవంతుడికి ఏ విధంగా పాటించాలో తెలుసు. కానీ ఏం చేశాడు? తన ఇష్టమైన త్రోవలకు వెళ్ళాడు. అందుకనే 25వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైన నువ్వు అనుభవించినవి అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. సార్, ధనము దేవునికి విరోధమా? కాదు. అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు, యోసేపు ధనవంతుడు. బైబిల్లో చాలా గ్రంథాలలో చాలా మంది సేవకులు ధనవంతులే. దేవుడు ధనానికి వ్యతిరేకం కాదు, కానీ జీవితము దేవుడు, ధనమే దేవుడు అనేది దేవునికి వ్యతిరేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం దయచనగమా, దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదిగో ధనవంతుడా, నీ ఇష్టకాలం నీవు ఇష్టం వచ్చినట్టు అనిపించావు, నీ జీవితం అంతా నీ ఇష్టం వచ్చి అనిపించావు, సుఖపడ్డావు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసు? ఇక్కడ యాసన పడుతున్నావు. ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. ఏం యాతన అండి? యాతన అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం? సడన్ గా ఇందాక జస్ట్ కడ్డీలు పెట్టుండి నాకు వెనకాల టచ్ అయింది కడ్డీలు. అబ్బా అన్న జస్ట్ అనుకున్నా. సడన్ గా ఎవడ నీళ్లు పోసుకుంటా, నీళ్లు బాగా సలసలసలగా కాగుతున్నాయి. నీళ్లు తీసుకెళ్తున్నావు, నీళ్లు పడ్డాయి, ఎత్తండి మనం. అయ్యో ఆటో మామూలుగా చెప్తాం. తర్వాత నిప్పులు, చాలా మంది స్త్రీలు ఆ పొగ దాని పొయ్య పొయ్య కుదిరేటప్పుడు నిప్పులు పడుతూ ఉంటాయి. సడన్ గా చేయి మీద పడింది, అబ్బాటో. నీళ్లు పడిన దానికి వచ్చే స్పర్శ వేరు, నిప్పు పడిన దానికి వచ్చే స్పర్శ వేరు, భర్త కొడితే వచ్చే స్పర్శ వేరు, భార్య భర్త కొట్టే స్పర్శ వేరు, పిల్లల తల్లిదండ్రుల మీద వెళ్తున్నదే స్పర్శ వేరు. కానీ నొప్పి మాత్రం ఒకే విధంగా ఉంటుందా? కడ్డీకి కొంచెం నొప్పి వస్తుంది, వేడి నీళ్ళకి ఇంకొక కొంచెం నొప్పి వస్తుంది. సడన్ గా ఒళ్ళంతా కాలిపోయింది, అయ్యో అమ్మో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఖచ్చితంగా కేకలు వేయాలి, లేకపోతే ఉండవా, ఉండగలవా? ట్రై చేస్తావు ఒకసారి, కుదరదు. జస్ట్ సలసల కావుతున్న నీళ్ళు చేతి మీద తెలిసే, అయ్యో అమ్మో అంటాం. మనిషి చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది, మనిషి చనిపోయిన తర్వాత పరలోకం ఉంది, మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది, నరకం ఉంది. కానీ పరలోక మార్గం ఉంది, నరకానికి మార్గం ఉంది. ఈ ధనవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు తన జీవితంలో, కానీ లోకంలో ఏ విధంగా ఉన్నాడు? సుఖపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం దేవచనగమా, నీ సుఖము నీ జీవితాన్ని నాశనం చేయడం సిద్ధపడుతుంది. ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం, ఒక మనిషి మగవాడు కష్టపడి జీవించి ఉదయాన్నే లేచి పని బాట చేసి సాయంత్రం అయ్యేసరికి తాగేసి ఇంట్లో ఇష్ట ప్రకారం జీవితం సాగించి తను చనిపోయిన తర్వాత భార్యని భర్తని పిల్లల్ని అనాథులుగా చేసి వెళ్లిపోయి తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, కానీ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
కానీ తల్లిదండ్రుల పిల్లలకి అతను లేనిలో ఉండటం దుఃఖాన్ని కలిగించి వెళ్ళిపోతున్నారు. ఒక మామూలు మంచి విషయంలో ఈ విధంగా జరిగితే ఒక మనిషి చనిపోయిన తర్వాత దేవుని చేత నిర్మించబడిన ఈ శరీరము, దేవుని యొక్క ప్రణాళికలో నిర్మించబడిన ఈ శరీరము పాపానికి లోబడి, వ్యసనానికి లోబడి, వేచ్చువారికి లోబడి, దొంగతనానికి లోబడి, ఇష్టమైన కార్యాలకు లోబడి దేవుణ్ణి పక్కన పెట్టేసి నా జీవితం అనుకునే సుఖపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు గొప్ప ఆకరిస్తున్నాడు నీ జీవితాన్ని మార్చుకోవడానికి. తర్వాత చదువుకుందాం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పోతున్నాడు. ఓకే అండి. దరిద్రుడైన లాజరు ఏం పొందుతుందండి? నెమ్మది పుత్రుడు. ఎప్పుడు కూడా లాజరు, దేవా నాకు ధనాన్ని ఇవ్వలేదు, ధనవంతుడు లేక నాకు ధనాన్ని ఇవ్వలేదు అని కేకలు వేశాడు ఎప్పుడైనా? లేదు. అయ్యా నాకు శ్రేష్టమైన బిర్యానీ కావాలి, నాకు శ్రేష్టమైన రొట్టెలు కావాలి, నాకు శ్రేష్టమైన ఆహారం కావాలని కేకలు వేశాడా? లేదు. ఆయన ఎప్పుడు బాధపడినట్టు గాని, కుమిలినట్టు గాని, తను ఇబ్బంది పడినట్టు గాని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట లేదు. ఈరోజు క్రైస్తవ జనాంగమా దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది, దేవుని వాక్యం స్పష్టంగా మనతోనే మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న దానిలో సంతోషించు, నీవు కలిగిన దానిలో ఆనందించు, నీకున్న ఆ ఒక్క రూపాయితోనే నీ జీవితాన్ని సాగించు, నీకున్న ఆ కొద్ది చదువుతోనే జీవితాన్ని సాగించు, నీకున్న ఆ చిన్న ఇల్లుతోనే నీ జీవితం సాగించు, నీకున్న ఆ యొక్క చిన్న అమౌంట్ తోనే నీ జీవితం సాగించు. నాకు ఇది లేదే, నాకు శ్రేష్టమైన అమ్మాయి రాలేదే, నాకు శ్రేష్టమైన ఇల్లు లేదే, నాకు శ్రేష్టమైన సంఘం లేదే, నాకు మంచి అయిన బైక్ లేదే, నాకు మంచి అయిన కార్ లేదే, నాకు మంచి పొలము వ్యవసాయం లేదే. అందరూ పెద్దోళ్ళైపోతున్నారు, అందరూ గొప్పలైపోతున్నారు, నేను మాత్రం ఈ విధంగా ఉంటున్నాను. నన్ను ఎవరు పట్టించుకోవడలేదు. నువ్వు ఎప్పుడు దిగులు పడిన అవసరం లేదు. దరిద్రుడే చేశాడని ఆ లాజరు ఏం చేశాడు? తనకున్న స్థితిని ఎప్పుడు బాధపడినట్టు కానీ లేదు. ఈరోజు ఈ వాక్యం దేవచ్చున్నామా? క్రైస్తవ జనాంగమైన మనము మనకున్న స్థితిలోనే మన జీవితం ముందుకు సాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా అబ్రహాము చెప్తూ ఉన్నాడు. అబ్రహాము చెప్తున్న తర్వాత ఆ యొక్క ధనవంతుడు, అయ్యా ఇదిగో నువ్వు చెప్పింది నిజమే, అయితే భూమి మీద నా సహోదరులు ఉన్నారు, నా తండ్రి యొక్క సహోదరులు ఉన్నారు, కాబట్టి వారి కాడికెళ్ళి నేను ఈ విధంగా లోకం నరకం ఉంది, పలానా చోట్ల యాతన పడుతున్నాను, నేను కేకలు వేస్తున్నాను, నేను పళ్ళు కొరుకుతున్నాను, నేను రొమ్ము కొట్టుకున్నాను, ఈ లోకం శాశ్వతం కాదు, మనిషి చనిపోయిన తర్వాత నిజమైన లోకము అది అని నా సహోదరుకి చెప్తానయ్యా అని ఈ ధనవంతుడు ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో చెప్తున్నాడు. కానీ అబ్రహాము ఈ విధంగా చెప్తున్నాడు. 29 వచనం, అందుకు అబ్రహాం వారి యొద్ద మోషే ఈ ప్రవక్తలు ఉన్నారు, అబ్రహామా ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా ధనంతుడా ఇదిగో కింద నాలాంటి గొప్ప సేవకులు ఉన్నారు, కింద వారు చెప్పిన మాట నువ్వు వినాలి. ఒకవేళ నువ్వు బతికెళ్ళి చెప్పావనుకో నిన్ను చూసి ఏమనుకుంటారు? దయ్యం అనుకుంటారు, కాబట్టి నిన్ను భూతం అనుకుంటారు. నువ్వు చెప్పే మాటలు ఖచ్చితంగా నమ్మరు. నువ్వు వేస్తూ వెళ్ళి ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈ జీవితం ఇంకంతేనని ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? యాతన పడుతున్నాడు. కానీ ఒక మాట చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న సేవకులు ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో, ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభుని గురించిన వార్తను చెప్తున్నారో, ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభు గురించిన పరలోకం గురించి ఎవరైతే చెప్తున్నారో, వారి మాటలు విని రక్షణ పొందితే వారి జీవితాలకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లలకి చిన్న వయసులోనే కాళ్ళు చేతులు పడిపోవడం, తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, తర్వాత ఈ విధంగా జరుగుతుంది. అందుకనే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం? టీకాలు వేయించండి పిల్లలకి, వ్యాధి నిరోధక శక్తి తక్కువైపోతుంది పిల్లలకి అని చెప్పారు గవర్నమెంట్.
వ్యాన్ ఈ విధంగా వెళ్తుంది, అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదిగో ప్రజలారా, పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వ్యాధులు అవుతున్నారు. ఈ యొక్క వ్యాన్ సౌండ్ వింటున్న ప్రతి ఒక్కరు వ్యాన్ కాడుకొచ్చి మీరు ఇంజక్షన్ వేసుకోవచ్చు అని ప్రకటన చేశారు. వచ్చిన వాళ్ళు ఏమవుతుందండి, ఇంజక్షన్ వేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చక్కటి రక్షణ చూడగలరు. ఒకవేళ ఇంజక్షన్ వేసుకుని ప్రజల జీవితాలు ఖచ్చితంగా వారి జీవితాలు అంతే వ్యాధులకు గురవలసింది. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా ఇటువంటి దైవ సేవకుల ద్వారా, మా ద్వారా దైవ సేవకులు ఎన్నో ప్రాంతాల్లో సువార్త చేశారు. చాలా లెక్కలైన అంటే చాలా గొప్ప విషయం, అది చిన్న విషయం కాదు. సువార్త చేయడం అంటే ఎవడు నీ ఈ సంఘం కాబట్టి ఆహ్వానించింది, కొన్ని సంఘాలు ఆహ్వానించాం, కొన్ని ప్రాంతాల్లో అడుగుడు పెట్టినారు, కొన్ని ప్రాంతాల్లో పోరా చెప్పించాలని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజు ఇటువంటి దైవ సేవకులతో కలిసి పరిచయం చాలా గొప్పతనం, చాలా మంచిది. అందుకనే లాస్ట్ లో ఈ విధంగా మా చెప్తున్నాడు, మారు మనసు పొందుడి, ఖచ్చితంగా మారు మనసు పొందుడి అని యేసు ప్రభు ఒక ఇటువంటి కథను చెప్పాడు. ఈరోజు ఈ వాక్య వింటున్న దైవచనగమా, యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ మాటలు చెప్పాడు, ఆసియా ఖండములో జన్మించిన యేసు ఈ మాటలు చెప్పాడు, బెత్లెహేము ప్రాంతంలో పుట్టిన యేసు ఈ మాట చెప్పాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసిన యేసు ఈ మాట చెప్పాడు, అనేక వ్యాధులను స్వస్థపరిచిన యేసు ఈ మాట చెప్పాడు, వ్యభిచారిణిని క్షమించిన యేసు ఈ మాటలు చెప్పాడు, దొంగని క్షమించిన ఈ యేసు ఈ మాటలు చెప్పాడు. శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు మనం ఎక్కడా స్కూల్లో చదివిస్తారా? లేదు. న్యూస్లో ఎనిమిగలమా? లేదు. శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలోనే ఈ మాట మనం చూడగలం. యేసు మనుషుల కోసం ఆయన మానవ శరీరంగా వచ్చాడు, 33 సంవత్సరాలు తన జీవితాన్ని ముగించాడు, పేదవాళ్లకు సహాయం చేశాడు, గుడ్డి వారికి చూపించాడు, కుంటి వారికి తన యొక్క కాలుని ఇవ్వగలిగాడు, ఊద చేయగల వారికి ఆయన శక్తినిచ్చాడు, గూను కలిగిన ప్రజలకి దేవుడు శక్తినిచ్చాడు, దయ్యాలు పట్టిన ప్రజలకి ప్రార్థన చేయగానే దయ్యాల నుంచి విడుదల పొందాయి, వ్యభిచారం చేసిన స్త్రీలను దేవుడు క్షమించాడు, వారికి కృత జీవితం దయచేశాడు, దొంగ చేసిన వ్యక్తిని దొంగతనం చేసిన వ్యక్తులకి క్షమాపణ ఇచ్చాడు, వారికి మంచి జీవితం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనంగమా, యేసు ప్రభు తప్పు చేయకపోయినా సరే, యేసు ప్రభు పాపం చేయకపోయినా సరే, యేసు ప్రభు నీతిమంతుడుగా ఉండి ఆయనని సిలువకు వేశారు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టి చంపారు, ముళ్ళ కిరీటం కొట్టబడింది, చేతులు మేకులు కొట్టబడ్డాయి, తర్వాత వీపు తున్నపడింది. మన మీద ఎవరైనా ఒకరైనా వచ్చి రే ఈ తంటే చాలు, మన బంధువర్గం వేసుకెళ్ళి నీ ఎంత తెలుస్తా, నీ ఇంటికి వస్తా అని మనం చెప్తాం. కానీ యేసు ప్రభుని ఉమ్ము ఊసారు మొహం మీద, చంప మీద దెబ్బ కొట్టారు, నీ ముళ్ళన నీతికి ఆ ముళ్ళ కిరణం కొట్టబడింది. ఆయన ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? క్షమించండి. సత్వం ఉందా? క్షమించుడి అనే మాట అంటే అంత ఘోరమైన స్థితి చేసినా సరే యేసుప్రభు వారిని, అదండి యేసుప్రభు ప్రేమ. తర్వాత ఆయన సిలువ నుంచి దిప్పడం, సమాధి చేయబడ్డం, 3వ దినాన తిరిగి లేపడం జరిగింది. ఈ ప్రపంచ చరిత్రలో చనిపోయిన వ్యక్తి ఎవరు? చనిపోయిన వ్యక్తి తిరిగి లేచినట్టు ఏ ప్రపంచ చరిత్రలో లేదు. అలెగ్జాండర్ చనిపోయాడు, తిరిగి లేచినట్టు లేదు. జూలియస్ సీజర్ ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి, చనిపోయి తిరిగి నచ్చినట్టు లేదు. హిట్లర్ చనిపోయాడు, తిరిగి లేచినట్టు చరిత్ర లేదు. కానీ ఒక బైబిల్ సత్య గ్రంథంలో, బైబిల్ యొక్క చరిత్రలో, రోమ సామ్రాజ్యంలో, ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరిగిన ఒకే ఒక వార్త, చనిపోయిన యేసు తిరిగి లేచాడు. చెప్పడం దేవుడు నామం అర్థం. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచ నాయకులు చనిపోయారు, కానీ ఒక యేసు మాత్రం తిరిగి లేచాడు. ఈ రోజు ఈ వాక్యం దేవచనగామా, నువ్వు పాపానికి భయపడిన అవసరం లేదు, మరణానికి భయపడిన అవసరం లేదు, రోగానికి భయపడిన అవసరం లేదు, వ్యాధికి భయపడిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మరణము శాశ్వతం కాదు, మరణం తర్వాత పరలోకం ఉంది, నరకం ఉంది. కానీ ఈరోజు ఈ వాక్యం దేవచనగామా, నువ్వు యేసు ప్రభువు నమ్మకుంటే, యేసు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించగలిగితే,
నీ జీవితం మార్చబడుతుంది, నీ పాప జీవితం మార్చబడుతుంది, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేయగలడు. కానీ నీకు మార్పు రావాలి. దేవుడు బలవంతం చేయడం లేదు. ఈ రోజు నువ్వు అవకాశం ఇవ్వగలిగితే చాలు, నీ హృదయంలో ఆయన తీసుకుని రాగలిగితే చాలు. ప్రభువా నేను పాపని, నేను పరలోకం సిద్ధపడాలి, నేను మరణించిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలి. ఉదయం నుంచి కష్టపడ్డాం సాయంత్రం 5 వరకు, కూలి ఇవ్వడం అంటే ఎట్లుంటది చెప్పండి? అంత తెలుసు అంటాం. ఎందుకు కష్టపడ్డా? నేను భార్యవతులు భార్య భర్త కోసం ఎంత చక్కగా ఉండదు, ఆ చేపల కూర, ఈ చిక్కుడు కూర, ఆ కూర, ఆ కూర. మీ ఆయన వచ్చే ఎప్పుడు తినింది ఇదే, దరిద్రుడు కూడా తింటున్నావు అంటే ఎట్లుండ నీకు? పిల్లడు బాగా ఎగ్జామ్లో రాసి 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 రాత్రనిగా ఎండనగా వంగనగా పాగనగా లైట్ల ఎండగా బాగా చదివి, రే నువ్వు ఫైల్ అవ్వరా అంటే ఎట్లుంటది? అసలు చెప్తున్నా, భర్త ఎంతో కష్టపడి సంపాదించి జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఏమండే పక్కింటి వాళ్ళు చూసావా టీవీ కొన్నారు? ఏమండి పక్కింటి వాళ్ళు చూసావా ఫ్రిడ్జ్ కొన్నారు? ఏమండి అన్నాడు అనుకో, భర్తకి ఎట్లుంటది? అవునా, కోపం రాదా? మరి దేవాది దేవుడు కూడా నువ్వు మరణించిన తర్వాత పరలోకం రాకపోతే అంతే బాధపడతాడు. నువ్వు ఈ జీవితం చాలా విలువైనది కాబట్టి మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అది ఏ స్వరూపు యొక్క రక్షణ ద్వారా నలుకలు. నువ్వు నరకానికి వెళ్తే ఏం లాభం? కాబట్టి ఈరోజు ఎవరు వింటున్నా సరే కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు చాలా గొప్ప అవకాశం చెప్పారు. నిజంగా ఇది చిన్న ప్రాంతమే కావచ్చు, ఇది చిన్న సంఘమైనా కావచ్చు, ఈ వేగూరు ప్రాంతమైనా కావచ్చు, తండ్రికి తన పిల్లలంటే ఎంతో ఇష్టం, దేవాది దేవుని కూడా ఎంతో ఇష్టం మనమంటే. ఈ వాక్యం వింటున్న దైవచనగమా, దేవుడు నీకు గొప్ప ఆకాయిస్తున్నాడు. ధనవంతుడు తన జీవితాన్ని ఇష్ట ప్రకారంగా చేసుకుని నరకంలో యాతన పడుతున్నాడు. దరిద్రుడు చనిపోబడి తన జీవితంలో పరలోకానికి ఎత్తబడ్డాడు. శ్రేష్టమైన నిత్య జీవం, సంతోషం కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం, ఆరోగ్యం కలిగిన జీవితం, సుఖము మాత్రమే ఉన్న జీవితం, మరణము లేని జీవితం, దేవునితో యోగయుగాలు ఉండే జీవితం దరిద్రుడు పొందాడు. యేసు ప్రభువుని మన భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించబడాలని, మన పాపాల నుంచి విడుదల పొందాలని, మనకు క్రొత్త జీవితం ఇవ్వాలని దేవుడు కోరుకుని తిలువలో తన త్యాగం చేశాడు. తర్వాత మరణించి తిరిగి లేశాడు.